So hello guys, welcome back to my new gameplay video. Ee roju manam aadutunna game peru Minecraft Pocket Edition. So let's start the video. First play, create new world. So world name aithe nenu chaala aalochinchi world ani pedadam anukunna, kani world already evaru vettesinaru evaru ఇతను. సో అందుకనే దునియా అని పెడదాం అనుకుంటున్నా. సెట్టింగ్స్ అన్నీ ఓకే ఉన్నాయి అండ్ సర్వైవల్ ఓకే. క్రియేట్. సో గైస్ మన వరల్డ్ అయితే క్రియేట్ అయిపోతుంది, బిల్డింగ్ టెరెన్. సో అప్పటి వరకు మన వీడియోస్ నాకు ఎవరైనా కొత్తగా వాచ్ చేస్తున్నట్టయితే కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ అలాగే మర్చిపోకుండా బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఓకే, సో ఫైనల్లీ మన వరల్డ్ అయితే క్రియేట్ అయిపోయింది. మీరు చూడొచ్చు ఇక్కడ మొత్తం లోడ్ అవుతుంది కొన్న వరకు. అండ్ అలాగే అందరూ అనుకుంటారు ఈ గేమ్ ఏంది డబ్బల్ డబ్బలు ఉంటుంది, అసలు ఇంట్లో ఏం ఆడతారు, చేతునట్టు ఎట్లా కొడతారు, ఫేస్ కనిపించదు, ఏం కనిపించదు అనుకుంటారు. కాకపోతే గేమ్లో ఎంత ఉండదు మ్యాటర్ అనేది నేను మీకు ముందు ముందు వీడియోస్లో చూపిస్తాను. అండ్ గేమ్లో ఫస్ట్ మనం ఏం చేయాల్సి ఉంటుంది అంటే క్రాఫ్టింగ్ చేయాలా. క్రాఫ్టింగ్ తర్వాత మనము ఇంకా తర్వాత టూల్స్ తయారు చేసుకోవాలా, స్వార్డ్ తయారు చేసుకోవాలా, తర్వాత డైమండ్స్ లెంకాలా, గోల్డ్ లెంకాలా, ఐరన్ లెంకాలా, అంటే ఒక్కొక్క మనకి దాంతో ఒక్కొక్కటి యూజ్ ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ నేను మేకని కొట్టినా, మేకని కొడితే నాకు ఏమొచ్చింది, మీట్ వచ్చింది, ఇంకా వూల్ వచ్చింది. వూల్తో యూజ్ అంతా మనం బెడ్ తయారు చేసుకోవచ్చు అండ్ మీట్ ఆబ్వియస్లీ మనం తినడానికి. అండ్ ఇక్కడ కోడ్ ఉంది, ఈ కోడ్తో మనకు చికెన్ దొరుకుతుంది. ఇంకా ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే 2 నెంబర్లో అది ఈకల్ అనమాట. ఈకల్ ఎందుకు యూజ్ చేస్తారు, మామూలుగా అయితే బాణాలు తయారు చేసుకోవడానికి యూజ్ చేస్తారు. సో బాణాలు తయారు చేసుకోవడానికి మనకు ఈకల్ అనమాట. అండ్ ఇక్కడ కింద ఒక గుహ అయితే ఉన్నది, ఇక్కడ గుహ అనేది, ఓ సారీ ఇది గుహ కాదు, చిన్నగా ఏదో పలికినట్టుంది, ఇక్కడ అటాక్ చేసినట్టుంది బాబు. సో ఎదురుగా మీకు ఇక్కడ కనిపిస్తుంది అయితే ఇదంతా బ్లాక్లో ఉందంతా కోల్ అనమాట. కోల్ దేనికి ఉపయోగపడుతుంది అంటే కోల్ వచ్చేసి మనకి ఫర్నెస్లోకి ఇంకా టార్చెస్ కోసం అనమాట, ఫర్నెస్ కోసము టార్చెస్ కోసం. అండ్ ఇక్కడ మనకి 3 వోల్, ఓకే 3 వోల్ అంటే మనకి ఒక బెడ్ తయారు చేసుకోవచ్చు. అండ్ అలాగే చూడండి వుడ్ని ఎట్లా కట్ చేసుకోండి, చేతునెట్లు ఎట్లా అంటే మనకి వుడ్ అనేది కటింగ్ అయిపోతుంది. సో ఫస్ట్ మనకు స్టార్టింగ్ కాబట్టి వుడ్ మనం ఇలా కట్ చేసుకోవాలి, తర్వాత మనం పికాక్స్ ఎలాగో తయారు చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ వుడ్ కంపల్సరీ, వుడ్తో ఏంటంటే మనము టూల్స్ తయారు చేసుకోవడానికి ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మెయిన్ థింగ్ మెయిన్ మనకి క్రాఫ్టింగ్ టేబుల్ కావాల్సి ఉంటుంది. మైన్క్రాఫ్ట్ అంటేనే క్రాఫ్టింగ్ టేబుల్ ఇంపార్టెంట్. సో క్రాఫ్టింగ్ టేబుల్ ఎలాగో ప్లాంక్స్ అయితే ప్లాంక్ నుంచి క్రాఫ్టింగ్ టేబుల్ అవుతుంది. ఓకే, అవి మనకి వుడ్ మన దగ్గర ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిగా అనమాట, అందుకే నేను ఇంకా కట్ చేస్తున్నా వుడ్. ఓకే, మనకు ఒక మినిమం ఒక 12 వుడ్ అంటే మనకు ఒక ప్లా ఒక వుడ్తో మనకు 4 ప్లాంక్స్ వస్తాయి. 4 ఏనా, చూద్దాం. సో మనకు 12 అయితే సరిపోయినాయి, ఇంకా ముందుకు వెళ్దాం. అండ్ ఇక్కడ ఫ్లవర్ ఉంది, ఫ్లవర్తో మనకి ఇప్పుడు అవసరం లేదు. ఫ్లవర్ దేనికి వాడతారంటే డై కోసము. అప్పుడు ఎల్లో కలర్ ఫ్లవర్ అది, మనకు దాని నుంచి ఎల్లో డై వస్తుంది. అండ్ మనం ఫస్ట్ ఇక్కడ మా ఒక లాగ్ని వుడ్స్కి మార్చుకుందాం ప్లాంక్స్లోకి. ఓకే, ప్లాంక్స్తో ఇలాగా పేర్చితే మనకి క్రాఫ్టింగ్ టేబుల్ వస్తుంది. ఆ క్రాఫ్టింగ్ టేబుల్ మనం ఇక్కడ కింద ప్లేస్ చేసేసి మనము స్టిక్స్ తయారు చేసుకుందాం. ఓకే, స్టిక్స్ 16 సరిపోతాయి. ఇప్పుడు పికాక్స్, వుడ్ పికాక్స్, వుడెన్ పికాక్స్ +2 డ్యామేజ్ ఉంటుంది దీంతో. ఓకే, సో మనకి ట్రాప్ మనం పిక్ చేసుకున్నాం. ఇంకొద్ది ముందుకు వెళ్ళిద్దాం, మనకి ఇప్పుడు స్టోన్ కావాలా. స్టోన్ ఏజ్లోకి వెళ్ళాలంటే మనకి స్టోన్ కావాలి కాబట్టి మనం ముందుకు వెళ్ళి చూద్దాం. ఇక్కడ ముందుకు వెళ్దామా, మనకు ముందరైతే ఇక్కడ మనకు కొండలు అయితే కనిపిస్తలేవు, స్టోన్ ఉంటుంది కొండల్లో. ఇక్కడ కొండలు అయితే ఏం కనిపిస్తారు, దాన్ని చెట్లే ఉన్నాయి. సో బ్యాక్ సైడ్ మనకి ఇక్కడ మనం వచ్చిన సైడ్ ఉన్నాయి కొండలు, అక్కడ సైడ్ మనం వెళ్ళి చూద్దాం. ఓకే, అండ్ మనకి ఇక్కడ ఇంకొక పిగ్ అయితే ఉంది, పిగ్ నుంచి కూడా మనకు మీట్ దొరుకుతుంది.
అండ్ ఇక్కడ ముందర ఒక గుర్రం అయితే ఉంది. ఆ గుర్రంతో మనకి ఎప్పుడేం పని లేదు, కానీ గుర్రం మన తర్వాత స్వారీ చేయడానికి ఒకటి వన్ ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళడానికి ఒక ప్లేస్ నుంచి మన గుర్రం ఉపయోగపడుతుంది. గుర్రంలో మనం స్వారీ చేయాలంటే మనకు కంపల్సరీ సడల్ కావాలా, సడల్ కావాలంటే మనం ఉన్న లెవెల్ సరిపోదు. సో అందుకని గుర్రంని పక్కన పెట్టేద్దాం. అంటే రైట్ మీట్ అయితే దొరుకుతుంది. మీట్ ఫుడ్ ఇంపార్టెంట్, ఎందుకంటే మనకు రైట్ సైడ్లో పైన కనిపిస్తుంది కదా, అది మన ఆకలి అన్నమాట. అది తగ్గుతే మనకు బ్లడ్ తొందరగా అవుతుంది. మనం తగ్గకుండా చూసుకోవాలంటే మనకు అది తగ్గినప్పుడు మనం మీట్ కానీ ఏదన్నా ఫుడ్ తీసుకోవాలి. ఫుడ్ అంటే చాలానే ఉంటుంది దీంట్లో. సో గైస్ ఫైనల్లీ మనము ఇంకా దూరం వరకు వచ్చేసినాం. అక్కడ కొండ అయితే కనిపించింది నాకు. ఇక్కడ కింద మనకి ఇక్కడ స్టోన్ అయితే చాలా ఉంది, కబల్ స్టోన్. మనం స్టోన్ అంటాము, కాకపోతే మనం మైండ్ క్రాఫ్ట్లో కబల్ స్టోన్ ఆడాలి దాన్ని, కబల్ స్టోన్. ఓకే సో నేను డిగ్గింగ్ అయితే స్టార్ట్ చేసేసిన, డిగ్గింగ్ స్టార్ట్ అయిపోయింది. అండ్ మీరు చూడవచ్చు ఇక్కడ డిగ్గింగ్ ఎలా అవుతుందో. మనం చేతం చేసి ఉంటే డిగ్గింగ్ అయ్యేది కాదు ఇప్పుడు ఇలాగా. సో అందుకే మనం వుడెన్ పికాక్స్ తయారు చేసుకున్నాం. మ్యాక్సిమం అయినంత వరకు వుడెన్ పికాక్స్ ఎగిపోయే వరకు నేను డిగ్గింగ్ చేద్దాం అనుకుంటున్నా. సో ఇప్పుడు 2x స్పీడ్లో వస్తుంది చూడండి. సో గైస్ ఫైనల్లీ మన వుడెన్ పికాక్స్ తిరిగిపోయింది. ఇప్పుడు మనం స్టోన్తో తయారు చేసుకుందాం. స్టోన్తోనే మనం ఇప్పుడు వుడెన్ పికాక్స్ ఇంకా స్వాడ్ తయారు చేసుకుందాం. ఫస్ట్ మనకు మెయిన్ కావాల్సినవి అమ్మే, అవి మనకు కావాల్సినవి. సో తర్వాత మనం ఇంకా మనము స్టోన్తో యాక్స్ తయారు చేసుకుందాం, హూ తయారు చేస్తాం. మనం పంటలు పండించాలంటే మనం ఫస్ట్ హూతో మనం చెక్కాలి ఉంటుంది కింద భూమిని. సో అందుకని మనము ఫస్ట్ అయితే స్వాడ్తో తయారు చేసుకుందాం. ఓకే చూడండి మీరు ఇప్పుడు కొంచెం స్పీడ్గా పికింగ్ అవుతుంది మనకు, డిగ్గింగ్ అనేది కొంచెం స్పీడ్గా అవుతుంది. మనకి స్టోన్ ఎంత ఎక్కువ ఉంటే అంత బెటర్ అనమాట, అందుకే ఇంకా డిగ్గింగ్ చేస్తున్నా. సో మనకి స్టోన్ ఎక్కువ ఎంత ఉంటే మన దగ్గర స్టోన్, దాంతో మనం ఏం చేయొచ్చు అంటే మనం ఇంకా స్టోన్తో ఇంకా మనం కూడా తయారు చేసుకోవచ్చు. ఇంకా స్టోన్తో ఇంకా మనం ఫర్నేస్ చేసుకోవాలి. ఆ ఫర్నేస్తో యూజ్ చేస్తే మనం వండుకోవచ్చు పక్కన. ఫర్నేస్ ఇంపార్టెంట్. మనకి ఇక్కడ కట్టెల పొయ్యి, ఆ పొయ్యి పొయ్యి, స్టవ్, గ్యాస్ ఉండే ఫర్నేసే మనకి ఇక్కడ వండాలంటే. సో అందుకని ఇంకా కబల్ స్టోన్ కలెక్ట్ చేసిన. అండ్ ఇక్కడ పైనకి వెళ్దామా కిందికి వెళ్దామా? కిందికి వెళ్ళి చూద్దాం. ఓకే ఇక్కడ ప్లేస్ ఖాళీ ఉంది, ఇక్కడ ప్లేన్ ఉంది. సో ఇక్కడ నేను క్రాఫ్టింగ్ టేబుల్ అయితే ప్లేస్ చేద్దాం. క్రాఫ్టింగ్ టేబుల్ ప్లేస్ చేసేసి మనం ఫర్నేస్ తయారు చేసుకుందాం. సో ఫర్నేస్ ఎందుకు చెప్పినాను, ఫర్నేస్ మనం వంట చేసుకోవాలి. సో ఫర్నేస్ క్రియేట్ అయిపోయింది. సో ఫర్నేస్ ఇక్కడ ఇట్లా మనం ఫ్యూల్లో మనం కోల్ యూజ్ చేయాలి. మన దగ్గర కోల్ లేదు కాబట్టి నేను ప్లాంక్స్ పెడుతున్నా, అంటే కట్టెలతో కూడా మనం వంటలు చేసుకోవచ్చు కదా, అట్లా ఆ లాజిక్ అన్నమాట. సో ఇక్కడ కోడ్ అవుతుంది, మనకి ఇంకా ఫుడ్ కావాలా. సారీ ఇక్కడ పెగ్ కూడా ఉంది. సారీ పెగ్, నాకు ఫుడ్ కావాలా. మళ్ళీ నైట్గా వస్తుంది కాబట్టి మనం కంపల్సరీ సేఫ్ ప్లేస్లోకి వెళ్ళి తెల్లిపోవాలా. మాప్స్ వచ్చేస్తారు సాయంత్రం కానీ, మాప్స్ వస్తారు నైట్ అయిందనే మన పని పెడతారు. సో కంపల్సరీ మనం సేఫ్ ప్లేస్లోకి అయితే వెళ్ళిపోవాలా. మన దగ్గర అయితే సౌండ్ వస్తుంది, ఇక్కడ ఉన్నాయి మాప్స్ ఇక్కడ మన దగ్గర. జాంబీస్ వస్తాయి ఇప్పుడు, జాంబీస్ ఉంటాయి. మళ్ళీ ఇంకా మస్తు ఉంటాయి, పేర్లు గుర్తుకొస్తాయి. అక్కడ ముందర వస్తున్నాడు చూడు చిన్నపిల్లాడు, రేపు ఫస్ట్ చిన్నపిల్లాడు వస్తుండు. అరే స్పీడ్ ఉంటాడు చూడు. చల్ చల్ నీ అమ్మ, నా బ్లడ్ అంతా అవుతుంది నీ అమ్మ. చల్ రేట్ క్లియర్ అయిపోయాడు. అండ్ ఇక్కడ పెద్దోడు వచ్చాడు. అరే పెద్దోడా రైట్. సిక్స్ అండ్ హాఫ్ అవర్స్ లేటర్. సో గైస్ ఫైనల్గా నేను ఫర్నేస్ అక్కడ నుంచి వచ్చేసి మనం అక్కడ సేఫ్ ప్లేస్కి అయితే వద్దాం అనుకున్నా. మేము వెతుకుతున్న విలేజ్ కానీ విలేజ్ దొరుకుతలేదు. మనకి విలేజ్ ఇప్పుడు ఇంపార్టెంట్. ఓకే చూడండి ముందర మనకి ఇక్కడ మాప్స్ ఉన్నాయి, ఇక్కడ వస్తుంది. దీని అమ్మ నీ అమ్మ. చల్ 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 రైట్. దీంతో మనకి స్ట్రింగ్లు దొరికినాయి. స్ట్రింగ్ యూజ్ ఏంటంటే మనం ఇప్పుడు తర్వాత మనము బో తయారు చేసుకోవచ్చు స్ట్రింగ్తో. మనం ఇంకా తర్వాత ఏమన్నా మన క్రాఫ్టింగ్ ఉంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు ఓపెన్ ఆటోమేటిక్ ఓపెన్ డోరు,
ఆటోమేటిక్ స్ట్రింగ్స్ యూజ్ అవుతాయి అన్నమాట. ఓకే, ఇక్కడ ఒక చిన్న నేను హోల్ అయితే తయారు చేసుకున్నా ఇక్కడ నైట్ ఇక్కడ స్టే చేద్దామని. సో బయటకు వెళ్దామంటే మాప్స్ చాలానే ఉన్నాయి, అండ్ కొత్తగా ఈ అప్డేట్లో మాప్స్ నీళ్ళకెళ్ళి కూడా బయటకు వస్తున్నాయి మధ్య. ఇక్కడ ఎదురుగా మీరు చూడొచ్చు అక్కడ చేతిలో పట్టుకున్నది, అది ఏంటంటే మనకు నీళ్ళలోనే ఉంటాయి యాక్చువల్గా అవి ట్రైడెంట్ పట్టుకొని నైట్ అయితే బయటకు వస్తాయి. లాస్ట్కి ఎండర్మ్యాన్ కూడా ఉన్నాడు పనోడు, ఎప్పుడు చూసినా ఏదో కూడా పట్టుకొని తిరుగుతూ ఉంటాడు చేతిలో. ఆడికెళ్ళి ఇడికి ఇడికి ఆడికి తీసుకుపోతాడు. సో నేను నైట్ వేస్ట్ ఎందుకని చెప్పేసి ఇక్కడ కబల్ స్టోన్ ఉంది ఫుల్గా, అందుకే దాని అంతా డిగ్గింగ్ చేస్తున్నా. నాకు తెలిసి ఈ వీడియోలో మనకు విలేజ్ దొరికేట్టుగా లేదు, మన నెక్స్ట్ వీడియో కంపల్సరీ విలేజ్ ఉంటుంది. ఎలానైనా చేసి కంపల్సరీ ఒక విలేజ్ అయితే వెతుకుతా. అందుకని కంపల్సరీ నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ బెల్ ఐకాన్ మర్చిపోవద్దు. ఎందుకంటే మనకు నా వీడియోస్ మీకు ఫస్ట్గా వాచ్ దొరకాలంటే కంపల్సరీ మీరు నా టర్న్ ఆన్ నోటిఫికేషన్స్ వేసుకోవాలి కాబట్టి, అందుకోసమనే మీరు కంపల్సరీగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయాలి. అండ్ ఇక్కడ ప్లేస్ అయితే ఏర్పడుతుంది మన ఇల్లు లాగా. డిగ్గింగ్ చేద్దాం, ఏమున్నది పని ఏముంది. ఇప్పుడు నేను ఎందుకు మనకు ఫస్ట్ విలేజ్ దొరకాలంటున్నా అంటే, విలేజ్ దొరికింది అనుకో మనకి ఎంచాంట్మెంట్స్ కానీ ఫుడ్ కానీ వీటికి మనకు డోకా ఉండదు అనమాట. అంటే మనకు ఆల్రెడీ విలేజర్లో వేసి పెడతారని రాజు లెక్క, హాయిగా ఒక క్యాజువల్ కట్టేసుకొని తర్వాత పనులు చేసుకోవచ్చు అనమాట. సో అందుకని నేను అలాగా విలేజ్ కోసం వెతుకుతున్నా అనమాట. బయటకు వెళ్దామంటే మాప్స్ ఉన్నాయి, లెంకుతుంటే ఇప్పుడే నేను విలేజ్ కాకపోతే మాప్స్ ఉన్నాయి అందుకని అవుతున్నా. పర్లేదేమోది, నెక్స్ట్ వీడియో చూడండి బ్రో. నెక్స్ట్ వీడియో చూసారంటే మీకు ఇంకా మంచి కంటెంట్ ఉంటుంది. అండ్ కంపల్సరీగా చెప్తున్నాను, నెక్స్ట్ వీడియోలో కంపల్సరీ విలేజ్ని వెతుకుతా. విలేజ్ని వెతికి అక్కడ ఒక చిన్న ఇల్లు అయితే కట్టుకుంటా, దాని తర్వాత ఇల్లు కట్టుకోవాలా, నేను క్యాజువల్ కట్టుకోవాలా, మోడర్న్ హౌస్ కట్టుకోవాలా అని మీరు చెప్పండి, ఇక కామెంట్లో టైప్ చేసి చెప్పండి. ఓకే, బెడ్ తయారు చేసుకున్న ఇప్పుడు కింద వుడ్ ప్లాంక్స్, పైన వూల్, ఫైనల్లీ మన బెడ్ క్రియేట్ అయిపోయింది. ఇక్కడ ప్లేస్ తీసేసి బాయ్ గైస్.